మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఢిల్లీ పర్యటనతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటు టీఆర్ఎస్ అటు బీజేపీ పొలిటికల్ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కమలం పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంటే, ఈటెలపై అనర్హత వేటు వేసి చెక్ పెట్టాలని టీఆర్ఎస్ అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తన రాజకీయ భవిష్యత్తుపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఢిల్లీలో రాష్ట్ర బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ముఖ్య నేతలతో కలిసి ఈటెల సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ల మధ్య స్నేహం ఉందనే ప్రచారం జరుగుతోందని, భవిష్యత్తులో రెండు పార్టీలు కలిస్తే తమ పరిస్థితి ఏంటని ఈటెల నడ్డాను ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో బీజేపీలో సముచిత స్థానం కల్పించే విషయంపై ఈటెలకు హైకమాండ్ స్పష్టమైన హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ తిరిగి రాగానే కార్యకర్తలతో వరుస సమావేశాలు పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఈటెల. మరోవైపు బీజేపీలో ఎప్పుడు చేరాలి, ఎమ్మెల్యే పదవికి ఎప్పుడు రాజీనామా చేయాలి అనే దానిపై ఈ వారంలోనే స్పష్టత వచ్చే అవకాశముంది. ఈటెలతో భేటీ అనంతరం జేపీ నడ్డా తెలంగాణ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లో తృణమూల్తో పోరాడినట్టే తెలంగాణలో టీఆర్ఎస్తో కొట్లాడుతామని నడ్డా స్పష్టం చేశారు. కొన్ని ఆరోపణలపై సరైన సమయంలో విచారణ ఉంటుందని కూడా చెప్పినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈటెల రాజేందర్పై అనర్హత వేటు వేసే దిశగా టీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలను ఈటెల కలవడాన్ని సీఎం కేసీఆర్ సీరియస్గా తీసుకున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. సరైన సమయంలో అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఈటెలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని త్వరలో స్పీకర్ను కోరనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే హుజూరాబాద్లో ఉప ఎన్నిక అనివార్యమవుతుంది. మరోవైపు ఈటెల రాజేందర్ తీరుపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ముందు ఈటెల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకున్నారంటూ విమర్శించారు. రాజకీయ సమాధి కట్టుకున్నారని మండిపడ్డారు. ఈటెల కమ్యూనిజం, బహుజనవాదం ఎటుపోయాయని ప్రశ్నించారు. ఈటెల మాటలకు చేతలకు పొంతనలేదని పల్లా రాజేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. దీన్ని బట్టి ఈటెలపై సీఎం కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారని, త్వరలో ఆయనపై వేటు తప్పదనేది తెలుస్తోంది. ఈటెల రాజేందర్ గారు ఏం చెప్పారు? నేను వామపక్షవాదిని, కమ్యూనిస్టు వాదిని, నక్సల్ వాదిని, బహుజనవాదిని, సామాజిక వాదిని, మీరందరూ కూడా మీ అందరి కోసమే నేను చేస్తున్నా అని చెప్పిండు. మరి ఏమైంది? నీ కమ్యూనిజం ఎక్కడ పోయింది? నీ బహుజనవాదం ఎక్కడికి పోయింది? ఇవన్నీ వాళ్ళ దగ్గర ఇవాళ బీజేపీ నాయకుల కాళ్ళ ముందు తాకట్టు పెట్టినట్టే కదా, తనకు తానే ఒప్పుకున్నాడు కదా. ఇవాళ నువ్వు ఆత్మగౌరవంతోనే కదా నేను ఈ బడుగు బలహీన వర్గాలకు, వామపక్షాలకు, వీళ్ళందరికీ కూడా బాసట ఉంటాన్నావు. మరి ఎక్కడ పెట్టిన నీ ఆత్మ, నీ ఆత్మ ఎక్కడున్నది, గౌరవం ఎక్కడున్నది? అద్భుతమైన పథకాలతో ప్రజలందరూ కూడా సంతోషపడుతుంటే వాటి మీద నువ్వు కామెంట్ చేయడం అనేది, ఇది ఎప్పుడు కూడా ఎవరు కూడా దాన్ని చేయకూడదు దాన్ని చేసినావు కాబట్టి క్షమించరా, నేరం చేసినాం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఆయన విషయం ఇడిచిన ముల్లె లాంటిది. వారి మీద ఎప్పుడు ఏది చేయాలనో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సమయానుకూలంగా ఖచ్చితంగా ఎప్పటికప్పుడు చేస్తుంటారు. వారి రాజకీయ సమాధి వారే కట్టుకున్నారు. పల్లా రాజేశ్వరరెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఆత్మగౌరవం లేనివారే టీఆర్ఎస్లో ఉన్నారని విమర్శించారు. అబద్దాలు ఆడడంలో సీఎం కేసీఆర్ నెంబర్ 1 అన్న డీకే అరుణ ప్రజలను మోసం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.